గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మా ప్రియాంక గారు. సార్, కడప రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి, హీట్ పుట్టిస్తున్నాయి మొత్తం ఎలక్షన్ ని. అంటే ఇప్పటి వరకు కోర్టు కడప కోర్టు తీర్పు ఏంటి అంటే, షర్మిల కానివ్వండి, సునీత గారు కానివ్వండి, అలానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నలుగురు కూడా వివేక హత్య గురించి స్టేట్ వైడ్ మాట్లాడకూడదు అంటూ తీర్పు ఇచ్చినాయి. అయితే కడప మేయర్ కోర్టులో పిటిషన్ వేశారు, ఇది రాజకీయం చేస్తున్నారు ఈ హత్యని అని. అసలు ఏంటి, వైసీపీ భయపడుతుందా? అంటే వైసీపీ దగ్గర ఈ హత్యకు సంబంధించి సమాధానాలు లేవంటారా? అంటే వైసీపీ వాళ్ళే చేశారని ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఈ అంశాన్ని ముందుగా ప్రస్తావించి మొదలు పెట్టింది ఎవరు? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా బాబాయ్ గారు హత్య గురించి మాట్లాడుకుంటూ ఆయన బయలుదేరాడు. ఇప్పుడు వాళ్లే మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాయి అని సమాధానాలు చెప్పుకోలేక ఒకవైపు నుంచి సునీత గారు, డాక్టర్ సునీత గారు సంధించే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆమె మొత్తం వివరాలతో కూడా కూడినటువంటి ఏ రోజు ఎక్కడ ఎవరున్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, గణాంకాలతో సహా ఈరోజు ప్రజల ముందు పెట్టింది కదా ఆమె. కాబట్టి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర. రెండో వైపున షర్మిల గారు మాట్లాడుతూ ఉంది కదా, హంతకుడి కళ్ళు ఉంటారా, హత్యను ప్రోత్సహించే వాళ్ళ కళ్ళు ఉంటారా, బాబాయ్ని చంపిన వాళ్ళ కళ్ళు ఉంటారా, మా కళ్ళు ఉంటారా చెప్పండి అని చెప్పని ఆమె బహిరంగంగానే మాట్లాడుతూ ఉంది కదా. ఇక్కడ రాజకీయం అంటే ఎవరు చేస్తున్నారు రాజకీయం, అవసరం ఎవరికి వచ్చింది? బాబాయ్ గారి హత్యకు సంబంధించి రాజకీయం ఎవరికి వచ్చింది? ఆ రోజు కూడా ఇట్లా న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది. దీని మీద మాట్లాడొద్దు, ఏవి దీనికి సంబంధించి మాట్లాడొద్దు అని ఇవాళ కూడా తిరిగి అదే ప్రయోగం చేస్తా ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి కలిసి వచ్చింది, ఈరోజు విఘటించింది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించారు. న్యాయస్థానం మళ్ళీ గుడ్డిగా వాళ్ళకే ఈరోజు అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మరి న్యాయం జరగాలని కోరుకునేది న్యాయస్థానం కోసం వెళ్తారు, మరి ఇక్కడ ఏం న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఆ రోజు ఆయన చంపిన దాని గురించి ఆ రోజు మాట్లాడొద్దన్నారు, ఇప్పుడు దాన్ని చర్చాంశం చేసింది ముఖ్యమంత్రి గారు, మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు, దానికి బాధితురాలైనటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఈరోజు చంపింది మా తమ్ముడే అవినాష్ రెడ్డి, ఆయన పాత్ర దీంట్లో ప్రముఖమైంది అని చెప్పిన వాళ్ళు గొంతెత్తి చాటుతూ ఉన్నారు. మరి వాళ్ళు గొంతు నక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో, దానికి న్యాయస్థానాలు ఎందుకు సహకరిస్తున్నాయో అర్థం కాని విషయం. ఇందులో అర్థం కావట్లేదు ఎందుకు జరుగుతుంది ఏంటి. కడపలో కాబట్టి ఇలాంటివి వస్తున్నాయా, ప్రభావితం ఎవరన్నా చేస్తున్నారా, భయపెడుతున్నారా, ప్రలోభ పెడుతున్నారా, అర్థం కాని పరిస్థితుల్లో ఉందన్నమాట ఇప్పుడు అక్కడ. అంటే సార్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే, లాస్ట్ 2019 ఎలక్షన్స్ గెలవడానికి కూడా వివేక గారి హత్య కేసు చాలా వీళ్ళకి సింపతి క్రియేట్ చేసింది. సింహభాగం అదే. మరి అదే సింపతి ఇప్పుడు షర్మిల కానివ్వండి, సునీత కానివ్వండి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ మీద ఉన్న సింపతి అటువైపు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పటికే వెళ్ళిపోయింది. వీళ్ళ వెంట ఇప్పుడు జనం లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు గ్రామ గ్రామాన అర్థమైపోయింది పరిస్థితి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారనేది కడప వాసులకు కానీ పులివెందుల వాసులకు కానీ అప్పుడే తెలుసు, కానీ భయపడ్డారు నిన్నటిదాకా. ఇప్పుడు ఆ భయాన్ని వీడి మనం భయపడితే వీళ్ళు ఎట్టు భయపెట్టిస్తానే ఉంటారు ఇట్లా, అలా కాదు, ఇదైతే సరైన న్యాయం చేయాలి, వీళ్ళకి శిక్ష చేయాలని చెప్పని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి వీళ్ళకి ఆ భయం ఏర్పడిందని చెప్పని ఈరోజు మనం భావించాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడుతున్నారు అక్కడ, ప్రజలు తిరగబడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ పులివెందల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది, ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు అక్కడ. అది రోజు రోజుకి బలంగా ఏర్పడింది. మొన్నటిదాకా అసలు ఆ అంశాన్ని చర్చించుకోవడానికి భయపడ్డ పులివెందల నియోజకవర్గం ఈరోజు బహిరంగంగా చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పని. ఇప్పుడు సునీత గారు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు పులివెందల్లో, దానికి ఆటంకాలు కలగజేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నా న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ మేయర్ గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, న్యాయస్థానం అనుకూలంగా అక్కడ తీర్పు ఇచ్చింది. ఆ ఒక్క న్యాయస్థానంతో కాలేదు కదా, ఇంకా చాలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా, దాన్ని వీళ్ళు ఆశ్రయించాలి. ఈరోజు చూద్దాం ఎక్కడ దాకా వెళ్తే ఏ న్యాయస్థానం వీళ్ళకి సరైన న్యాయం చేసిందో చూడాలి. అంటే మరొక ట్విస్ట్ ఏంటంటే, కేవలం సునీత, షర్మిల గారు, అట్లానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు మాత్రమే మాట్లాడకూడదు అంటే వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడచ్చు అనే కదా. ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి నిబంధనలు లేవు కదా, వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, అదే న్యాయస్థానం. మరి అక్కడ ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందనా ఈ రోజు ఈ తీర్పు? ఆ ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉండా, వీళ్ళదే రాజ్యం కదా, వీళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులే అక్కడ ఉండాలా? అది ఎవరైనా కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే
రక్షక భటులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన వాళ్ళని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే అక్కడ మనుగడ ఉంటుంది. లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ భయం కొద్దీ ఇప్పుడు కూడా అక్కడ అలానే కొనసాగుతుంది. ఈ యొక్క తీర్పు చూసిన తర్వాత నాకు అట్లానే అనిపిస్తాను. మరి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు, తన తండ్రికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి, ఆ హంతకులకి శిక్ష పడాలి అంటూ కూడా సునీత గారు ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఆవిడ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది అంటారు, అండ్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి వాళ్ళు కూడా. కడప న్యాయస్థానంతో అయిపోలేదు కదా. అవును, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. న్యాయ పోరాటం తప్ప ఇంకెందుకు వేరే చేయగలిగింది ఏమి లేదు కదా. అయినా ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు వాళ్ళు. దీని అంశం అంత తేలిగ్గా వదిలిపెడతారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళకంత ఉలికెందుకు, వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అత్యవదంతం గురించి? అంటే వాళ్ళకొక్కళ్ళకి పేటెంట్ రైట్సా? ఇంకా వేరే వాళ్ళ కోరిక లేదా దాని మీద మాట్లాడేది అని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. వాళ్ళు చేస్తేనే సంసారం, ఎదుటాలు ఎవరు చేసినా విచారం లాగానే ఉంది వాళ్ళ దృష్టిలో. చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. దీనికి న్యాయస్థానాలు కూడా మరి అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. మాట్లాడుతుంది ఎవరు, దాని గురించి చర్చించింది ఎవరు, చర్చకు దారి తీసింది ఎవరు, తిరిగి అదే అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చింది ఎవరు, బహిరంగ సభలో చెప్పింది ఎవరు, ఇప్పటికీ మాట్లాడుతుంది ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. మరి దాని గురించి ప్రస్తావించరా? అంటే ఆయనకు ఒక న్యాయము, ప్రతిపక్షాలకు ఒక న్యాయమా, లేకపోతే సొంత కూతురికి ఒక న్యాయమా, షర్మిల గారికి ఒక న్యాయమా? ఆలోచించాలి కదా. ఇది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు అధికార మతం ఉన్నంత చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని విర్రబీగితే అధికారం పోయిన తర్వాత దాని పర్యవసానాలు అనుభవిస్తారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. సార్, మరి కోర్టు తీర్పుని బేస్ చేసుకొని ఎక్కడా కూడా మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పారు. మరి షర్మిల ఇప్పుడు కడపలో కేవలం వివేక హత్య కేసును పట్టుకొని ఆవిడ పైకి రావాలి, ఎలక్షన్లో గెలవాలి అన్న పాయింట్ కూడా ఉంది. మరి షర్మిలకి మరో పాయింట్ ఏం దొరుకుతుంది అవినాష్ పై కానీ వైసీపీ కానీ వైసీపీ పై తిరగబడ్డానికి? ఇప్పుడు అక్కడ వైసీపీ అవినాష అనేది కాదు, అవినాష్ దృష్టిలో పెట్టుకుంటుంది. అవినాష్ కాకుండా ఉంటే అంతగా పోరాట చేసి ఉండేది కాదేమో. షర్మిల అవినాష్ రెడ్డి గారు కాబట్టి ఆమె అంత పోరాటం చేస్తుంది, సునీత గారు కూడా అంత పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే అతను చట్టసభల్లోకి అడుగు పెట్టకూడదు, దానికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు వాడు. ఇప్పుడు ఆమె అటు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థి. ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సహజంగానే దాన్ని అతిక్రమించరు, వేరే మార్గాల్లో కూడా మాట్లాడతారు. రేపొద్దున మాట్లాడకుండానో లేకపోతే వాళ్ళని విమర్శించకుండానో దాని గురించి ప్రస్తావించకుండా ఉంటారని అయితే నేనైతే భావించట్లేదు. ఏదో ఒక అంశం ముఖాముఖి కాకపోయినా ఏదో ఒక అంశంతో ముడిపెట్టే మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళ ప్రధానమైన అంశం అదే కదా. ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు ఎవరిని చంపారు, తేల్చాలి, దోషులు శిక్ష పడాలి అనేది కూతురు పోరాటం. అలాగే షర్మిల గారు కానీ కూతురు కానీ ఏమంటున్నారు, చంపించింది అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయంతో ఇదంతా జరిగింది, హంతకుడు అవినాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు బలంగా ఇప్పటికి చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి దాని మీదే వాళ్ళు పోరాటం చేస్తారు, ఆ విషయంలోనే ముందుకెళ్తారు. ఆయన మీద ఏమేమి సాక్ష్యాధారాలతో మనం చెప్పింది కాబట్టి ఇంకొంచెం విపులంగా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళైనా సరే ఆ అంశాన్ని మరుగున పడనీయకుండా ఈ ఎన్నికల్లో అంశమే ప్రధానంగా చేస్తారు, ముఖ్యంగా కడప పార్లమెంటు పరిధి వరకు దాన్ని విస్తృతంగా జనంలో తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను.